हेलो फ्रेंड्स, वेलकम टू कविनव मंचिंग्स। फ्रेंड्स ईरोजु मन ओक मंची एनर्जी मिल्क ने एला चेयालो ई वीडियोलो चूडबोतुन्नामंडी। ई पालनु कोन्नी रोजुलु तागिते मंची एनर्जी वस्तुंदी, नोप्पुलन्नी तग्गुतायि, अंटे वेनुनोप्पि, नडुमु नोप्पि, मोकाल नोप्पि इलांटिवि अन्नी तग्गुमुखं पडतायि। రక్తం కూడా పెరుగుతుంది, కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పాలు తాగితే చాలండి, మంచి బలాన్ని పొంచుకుంటారు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం 8 నుంచి 10 ఎండు ఖర్జూరాను బాగా కడిగి మంచినీళ్ళు పోసి 4-5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే 20 బాదం పప్పులను కూడా బాగా కడిగి ఫ్రెష్ వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానిన ఖర్జూరాలను చాక్తో కట్ చేసి లోపల గింజను తీసేసుకోవాలి. పైన ఉన్న ముచ్చికను కూడా తీసేసేయాలండి. సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఖర్జూరాల్లో విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి, ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తాయి. వీటిల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, అందుకే బోన్స్ని టీత్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అందుకే మనకి మోకాల నొప్పులు, నడుము నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. ఇవి తింటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందన్నమాట, మన స్టామినా లెవెల్స్ కూడా పెరుగుతాయి. మన జుట్టు రూట్స్ని స్ట్రాంగ్గా చేసి జుట్టు కూడా ఊడిపోకుండా చేస్తుంది, జుట్టులో ఉన్న ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలో రక్తం కూడా పెరుగుతుంది. ఈ విధంగా అన్ని విత్తనాలు తీసివేసి ఇలా చిన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్నాక బాదం పప్పులను కూడా పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసి ఎండు ఖర్జూరాలు, నానబెట్టిన నీళ్లను కూడా ఇందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే పంటి కింద తగులుతుంటే ఇష్టపడేవారు కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాం. బాదం పప్పులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి, అందుకే ఇవి మన హెల్త్కి చాలా మంచిది. వీటిల్లో విటమిన్ ఈ కూడా ఉండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీనిలో ప్రోటీన్స్, ఐరన్, బయోటిన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఉన్నాయండి. ఇవి కళ్ళ హెల్త్తో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాక బ్యాడ్ కొలెస్ట్రాల్ని, బీపీని కూడా తగ్గిస్తుంది. జీడిపప్పులను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఈ జీడిపప్పుల్లో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బీపీని తగ్గిస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతాయి, బోన్స్ని స్ట్రాంగ్ చేసి కళ్ళ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక పాత్రను నీళ్ళతో కడిగి తీసుకోవడం వల్ల పాలు వేడి చేసినప్పుడు అడగంటకుండా ఉంటాయి. ఇక్కడ నేను 3 గ్లాసుల స్వచ్ఛమైన ఆర్గానిక్ కౌ మిల్క్ని తీసుకుంటున్నానండి. ఇవి ఆల్రెడీ వేడి చేసిన పాలేనండి. పాలు కొంచెం వేడయ్యాక 3 గ్లాసుల పాలకి 3 టేబుల్ స్పూన్ల ఎండు ఖర్జూరం పేస్ట్ని వేస్తున్నాను. వేసి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపులో కుర్కుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, డైలీ హెల్దీగా ఉంచి చురుకుగా పనిచేసేలా చేస్తుంది. తర్వాత ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క వల్ల పొట్టలో ఉన్న అన్ని సమస్యలను దూరం చేసి అధిక బరువును తగ్గించడమే కాక షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి, జలుబు దగ్గును కూడా కంట్రోల్ చేస్తుందండి. తర్వాత చిటికెడు జాజికాయ పొడి వేసుకోవాలి. ఈ జాజికాయ పొడి వల్ల నరాలు రిలాక్స్ అయ్యి హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల బ్రెయిన్ అనేది కామ్ అవుతుందండి. తద్వారా పిల్లలు కూడా చాలా కూల్గా ఉంటారు. కేవలం చిటికెడు మాత్రమే వాడాలండి, ఎక్కువగా వాడకూడదు. 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసి కలుపుకోవాలి. మనం ఈ వీడియోలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే లిమిట్గా తీసుకోవాలండి, అప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చు. పాలు 1-2 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో వేసిన దాల్చిన చెక్కను తీసేసుకోవాలండి, రసం బాగా దిగి ఉంటుందన్నమాట. దీనిలో పామ్ షుగర్ మనకు అమెజాన్లో అందుబాటులో ఉంటుందండి, ఇలా ఉంటుంది.
దాన్ని లింక్ని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది ఈజీగా కరగడానికి దీన్ని పొడి చేసుకుంటున్నాను. ఈ పొడిని మన స్వీట్కి తగినంత వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం గోరువెచ్చగా అయ్యాక బెల్లాన్ని కానీ తేనెను కానీ కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజు నానబెట్టే పని లేకుండా ఎండు ఖర్జూరం బాదం పప్పుల పేస్టును ఎక్కువగా చేసుకొని ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసి ఫ్రీజర్లో ఉంచి ఒక 1 వీక్ వరకు వాడుకోవచ్చండి. లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు. ఇక ఈ పాలను సర్వ్ చేసుకుందామండి. గార్నిష్ కోసం సన్నగా తరిగిన జీడిపప్పులు వేసుకోవాలి, కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. కుంకుమ పువ్వు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి ఐ విజన్ను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని కూడా తొలగించడంలో సహాయం చేస్తుందండి ఇది. అందుకే యూజ్ చేశాను. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే హెల్దీ మిల్క్ రెడీ అయినట్టే. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ దీన్ని తాగవచ్చండి. ఒక 10 రోజులు దీన్ని తాగితే మార్పు మీరే గమనిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.